ఇంతలా జర్నీ వచ్చింది మీది, శ్రీనువైట్ల గారిది మీది, బట్ గ్యాప్ ఎందుకు వచ్చింది ఇప్పుడు శ్రీనువైట్ల గారితో మీకు గ్యాప్? అక్కడికి మీరు పనిచేయలేదు కదా. పనిచేయలేదు, దాని రీజన్ 2-3 థింగ్స్ ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే నేను యాక్చువల్గా అదే టైంకి డైరెక్షన్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. అవును. సో దూకుడు తర్వాత హిట్ వచ్చిందనే, అరే వచ్చిందనే మనం వదిలేసి వెళ్ళిపోవటం ఎందుకు, ఇంకొక సినిమా మనకు కూడా ఒక హై ఉంటుంది కదా అని చెప్పి భాష కంటిన్యూ చేశాను. ఓకే. చేసి భాష చేస్తున్నప్పుడు చెప్పాను, సార్ నెక్స్ట్ సినిమాకి నేను మోస్ట్లీ అని ఇద్దరం డిస్కషన్లో ఉన్నాం. ఏ ఉండండి పని, ఒక 10 డేస్ రండి కూర్చుంటే అయిపోతుంది కదా, కథ ఏదో చేద్దాం అన్నా. ఆ టైంలోనే కొంచెం కోనా గారితోనో ఏదో డిఫరెన్స్ వచ్చింది. వచ్చిందని ఇంకా మనం అక్కడ నేను సాల్వ్ చేయలేకపోయాను అదే ఇష్యూని, అది నా చేతుల్లో కూడా లేకుండా పోయింది. అది నేను కూడా కోనా గారిని సపోర్ట్ చేస్తున్నానో ఏదో ఫీల్ అయ్యారు మరి ఆ టైం. తర్వాత ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ ఏం లేవు, క్లారిటీ. కాకపోతే ఏంటంటే ఇటు పక్కన ఆయన గ్రో అయ్యారు కోనా గారు, అటు ఆయన ప్రొడక్షన్కి వెళ్ళిపోయారు, ప్రొడక్షన్ ప్రొడ్యూస్ సైడ్ వెళ్ళిపోయారు. సో నేను డైరెక్షన్ చేస్తానన్నప్పుడు ఆయన కాదనలేరు కదా సినిమా. సో మా జర్నీలో మాకు అనిపించింది ఏంటంటేనంటే అప్పటికి కొంచెం రిపిటేషన్ వస్తుందా అనే ఒక సెన్స్ ఉంది మాకు. ఓకే. ఒకటి రెండు సినిమాలు పక్కన రైటర్స్తో కూడా మీరు ట్రై చేస్తే ఆ ఫ్రెష్నెస్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే మన గ్రూప్ మన ప్యాటర్న్ అర్థమైపోతుంది, స్క్రీన్‌ప్లే ప్యాటర్న్ అవును అనేది సెన్స్ ఉంది. అది నేను మెసేజ్లో కూడా ఆయనతో నాకేం లేదు సార్ చేయటంకే ఉంది ఏదో రకంగా వస్తాను, కానీ మన ప్యాటర్న్ ఆఫ్ ఆర్టిస్టులు మన ప్యాటర్న్ ఆఫ్ ఇది అన్ని కొంచెం జనానికి అర్థమవుతున్నాయి. సో ఇక్కడ దాకా సక్సెస్ఫుల్గా ఉన్నాం, దీన్ని మొన్నటిని కొంచెం బ్రేక్ చే, నేను కూడా ఒక రెండు సినిమాలు గ్యాప్ ఇస్తే ఇంకో ఫ్రెష్ కత్తో రావచ్చేమో మీ దగ్గరికి అని అలా జరిగింది. బట్ నేను ఎప్పుడు టచ్లో ఉంటాను, టచ్లో ఉన్నా బాగా. ఓకే. కోనా గారు మీకు, కోనా గారు మాకు ఫుల్ అంటే కలిసి చేసాం కదా, తర్వాత లౌక్యం చేసాం కోనా గారు. కోనా గారికి నాకు గీతాంజలి సినిమా ప్రొడ్యూసర్ అవుతా అన్నప్పుడు ఆయన యాక్చువల్గా బేసిక్ ప్రొడ్యూసర్కి వచ్చాడు ఇండస్ట్రీకి. వస్తే కాసేపు ఇప్పుడు బాగా రన్ అవుతుంది కదా, మనం కలిసే చేస్తున్నాం బాగున్నాయి కదా, ఎందుకనంటే రిస్క్ ఉంటుంది కదా అని. లేదు, ఆల్రెడీ ఒక ఇన్వెస్టర్ ఉన్నారు, స్ట్రాంగ్ ఇన్వెస్టర్ ఎంబీవి గారు, ఆయనతో కలిసి నాకు నాకు రిస్క్ కంటే కూడా ఎగ్జిక్యూషన్ చేయాలి ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన దిగారు. ఇక అక్కడ నుండి ఆయన కంటిన్యూస్గా ప్రొడక్షన్ సినిమాలు చేస్తున్నారు. ఇక మనకేంటంటే ఆయన ఆ ప్రొడక్షన్ దాంట్లో రెగ్యులర్ బిజీ అయిపోయినప్పుడు ఇంకా రోజు వెళ్ళి కథలు కూర్చుని ఆలోచించడం అన్ని కష్టమైపోతున్నాయి. సో అలాగే మేము కొంచెం గ్యాప్ తీసుకున్నాం. అప్పుడు అనుకున్నాం మీరు చేసినంతకాలం చేయండి సార్, సంపాదించుకోండి డబ్బులు ఏంటనేది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు వరుస హిట్లు కొట్టారు కదా అందరూ, మీ కాంబినేషను శ్రీను గారు మీరు కొనో గారు ముగ్గురు కాంబినేషన్ అంటే పెద్ద హిట్లు, ఇండస్ట్రీ హిట్స్. అట్లాంటిది మీరు ముగ్గురు విడిపోయిన తర్వాత చేసామండి ఒకటి ఒక సినిమా బ్రూస్లీ చేశారు కదా, బ్రూస్లీ ముగ్గురం కలిసి చేసాం. మళ్ళీ అక్కడ ఏదో సింక్ కుదరల, అంటే ఇదివరకు లాంటి అట్మాస్ఫియర్ రాల ముగ్గురులోను. ఓకే. రాకపోయేటప్పటికి ఇదే కంటిన్యూస్గా తలకాయ నొప్పిలాగా ఉంటుంది బయటకు వచ్చేటప్పటికి, ఇదివరకు మేము చెప్పింది చేశారని ఇప్పుడు నేనెప్పుడు నేను చెప్పిన ఈ డిస్కషన్స్లో ఎక్కువ ఇంప్రవైజ్ చేసేవాళ్ళం ఇప్పుడు చేయట్లేదని సీన్ గారు ఇట్లా. ఓకే. ఏదో ఆ సింక్ లేదు, చిన్న గ్యాప్ క్రియేట్ అయింది. ఓకే. గ్యాప్ క్రియేట్ అవడంతో ఇంకా మేము కూడా ఇలా కంటిన్యూ చేసి సినిమాలు ఇబ్బంది పడతాయి. అవును. సో కాదు అని చెప్పి ఇంకా గ్యాప్ తీసుకున్నాం. మీ ఐడియా ప్రకారం బ్రూస్లీ ఎందుకని అంతగనంగా పెద్ద హిట్ అవ్వలేదని మీ అంచనా? అంటే బేసిక్గా రామ్ చరణ్ గారు మగధీరాలు ఈ ఇమేజ్లు చూసిన తర్వాత అండి, ఆయన సీను గారితో చేస్తున్నప్పుడు దూకుడు డైరెక్టర్ చేస్తున్నారన్నప్పుడు భాష కొంచెం యాక్షన్ మ్యాగ్నానిమస్ థింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, అంటే కామెడీతో పాటు ఆ హైప్ మ్యాచ్ అవ్వాల అదే అనిపించింది. రెండో థింగ్ ఏంటంటే చాలా చిన్న కథ, చిన్న హీరోకి ఒక మిడ్ రేంజ్ హీరోకి చెప్పాల్సిన కథ మనం రామ్ చరణ్, అండర్ డాగ్ కథ అది. ఓకే. అంటే చెల్లెల కోసం చదువును సాక్రిఫైస్ చేయటం, ఫాదర్ దగ్గర తను నిజం చెప్పుకోలేని పరిస్థితిలో ఉండటం, ఇవన్నీ ఒక స్ట్రగ్లర్కి బాగా ఉపయోగపడతాయి. ఒక ఇమేజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి అది సెట్ అవ్వలేదేమో అనేది నా పర్సనల్. అయితే మీరు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరితో పనిచేశారు, బట్ పనిచేయని హీరోలు అంటూ నాకు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. చిరంజీవి గారితో బ్రూస్లీ అప్పుడు ఇంట్రాక్షన్ ఉందండి. పవన్ కళ్యాణ్ గారితో ఒకటి రెండు సార్లు చేసే అవకాశం వచ్చింది, అంటే డాలీతో
సినిమా చేద్దాం అని అనుకున్నాం రీసెంట్ గానే, అది టేక్ ఆఫ్ అవ్వాలి రామ్ తాళూరి గారి ప్రొడ్యూసర్ గా. డిస్కషన్ కి అయితే వెళ్ళాం, తర్వాత ఏదో తర్వాత ఇప్పుడు చేద్దాం అన్నారంటే, సో ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కొంచెం స్లో అయింది.